జడ్జ్ శ్రవణ్ కుమార్ గారు అంటే 2 డేస్ క్రితము శివశంకర్ రెడ్డి బెయిల్ రిఫ్యూజ్ చేస్తూ స్థానిక సిబిఐ కోర్టు సంచలనాత్మకమైనటువంటి కామెంట్స్ చేసింది. ఇందులో పూర్తిగా సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అది శివశంకర్ రెడ్డి, అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాలనేటటువంటి అంశంతో పాటు అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి లింక్స్ మీద కూడా చర్చించడం జరిగింది. ఎలాంటి ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సిబిఐ కోర్టు ఇప్పుడు? అవినాష్ రెడ్డి గారి పాత్రని ఈరోజు సిబిఐ పూర్తిగా వారి ప్రిలిమినరీ ఛార్జ్షీట్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో కొత్తగా ఇప్పుడు వాళ్ళు సిబిఐ దగ్గర నుంచి మనం ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే రేపొద్దున ఫైనల్ ఛార్జ్షీట్ వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఫైనల్ ఛార్జ్షీట్లో వీళ్ళు ఏ విధమైనటువంటి పాత్రని అవినాష్ రెడ్డి గారికి అట్రిబ్యూట్ చేస్తారో, లేకపోతే ఆయన పాత్ర ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారో, వారి తండ్రి గారి పాత్రని వీళ్ళని కేవలం సిఐ శంకరయ్య గారితో చెప్పి ఇది గుండెపోటు అని చెప్పిన పాత్ర, లేకపోతే ఆ ఎవిడెన్స్ని డిసప్పియర్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి అంశం, లేకపోతే దీంట్లో పాత్ర వాళ్ళు కలిగి ఉన్నారా, లేకపోతే వీళ్ళ పాత్ర దస్తగిరి చెప్పినట్టు లిమిటెడ్ పాత్ర, ఏవైనా దస్తగిరి చెప్పినట్లు కామన్ ఇంటెన్షన్ అంటే 34 రెడ్ విత్ సెక్షన్ రెడ్ విత్ సెక్షన్ 34 అంటారు. సో కామన్గా వీళ్ళందరూ మర్డర్లో భాగస్థులు భాగస్వామ్యం కలిగి ఉన్నారు అన్నది నిర్విధామం, ఇక దాంట్లో సెకండ్ థాట్ లేదు. అయితే వీళ్ళు ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు, వీళ్ళని ఏ అక్యూజ్డ్గా ఫిక్స్ చేస్తారు, వీళ్ళే దీనికి మర్డర్ ఉండి వెనక నుండి ప్లాన్ చేస్తే వాళ్ళ పాత్ర చాలా సీరియస్గా ఉంటుంది, లేదు కేవలం లిమిటెడ్గా ఎవిడెన్స్ని డిసప్పియర్ చేయడానికే ప్రయత్నం చేశారా, దీని వెనుక మోటివ్ ఏందనేది ఇంకా పూర్తిగా ఫైనల్ ఛార్జ్షీట్లో సిబిఐ ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది. ఈ రెండే అంశాలు కూడా మనం ఇప్పటికిప్పుడు ఇక్కడ కూర్చొని ప్రిడిక్ట్ చేయలేము. సిబిఐ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో కానీ లేకపోతే జరుగుతున్న వాస్తవాలను కనుక మనం పరిశీలనలోకి తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఈ పాత్రలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి పాత్ర పోషించారనేది మాత్రం పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో సిబిఐ రేపొద్దున ఏం టేక్ తీసుకుంటుందని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ రెండోది, నేను అంటే ఒక రాష్ట్ర ప్రజల తరపున ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా కొన్ని ప్రశ్నలు ఈ మర్డర్ కేసు కొన్ని ప్రశ్నలన్నీ సంధించి వదిలేసింది శ్రీశైలం గారిది. ఒక రాష్ట్రంలో అధికారం కోసం, అధికారంలో సింపతి కోసం తమ సొంత కుటుంబ సభ్యులను చంపేసుకొని ఆ కుటుంబ సభ్యుల్లో చంపేసుకున్నటువంటి వ్యక్తులు నా కళ్ళు నా చేతులు నా మనసులో ఒక భాగం, వాళ్ళు తప్పు చేయరు అని చీఫ్ మినిస్టర్ హోదాలో మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారా అవినాష్ రెడ్డి గారికి, లేకపోతే వారి అన్నగా మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారా? ఈ రెండు అంశాలు గౌరవ ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఈ రాష్ట్రంలోకి ఆహ్వానించి సిబిఐ ఎంక్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, పాయింట్ నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు సిబిఐ ఎంక్వైరీ కోరి సీఎం అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ పిటిషను ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? నెంబర్ 2, అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీరు ఆహ్వానిస్తున్నారా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీద మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ని ఆహ్వానించినారు కాబట్టే మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ పడిన తర్వాత ఈరోజు సిబిఐ మీ తమ్ముడిని అవినాష్ రెడ్డి గారిని మెంబర్ ఆఫ్ పార్లమెంటుని తప్పు ఉన్నది అని, లేకపోతే ఆయన దీని వెనక ఉన్నాడని చెబితే అంటే సిబిఐ తప్పుడుదైపోతుందా? అంటే సిబిఐని మీరు కోరింది, ఇన్వెస్టిగేషన్ కోరింది అప్పుడున్న ప్రతిపక్ష నాయకుల మీద, లేకపోతే అప్పుడున్న పాలకపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయమని మీరు సిబిఐ ఎంక్వైరీ కోరారా? సిబిఐ ఎంక్వైరీ ఈరోజు వాస్తవాలని గమనించి మీ తమ్ముడినో, లేకపోతే వాడి తమ్ముడు నాన్ననో, లేకపోతే ఇంకొకళ్ళనో వాళ్ళు దీంట్లో ఎలిగేషన్ చేస్తున్నారు, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్తే సిబిఐని తప్పు దోవ పట్టిస్తున్నారా? మీరు ఏ హోదాలో సిబిఐని మీద ఎలిగేషన్ చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, సతల రామకృష్ణారెడ్డి గారు ఏ హోదాలో ప్రభుత్వ అధికారికంగా మీడియా పాయింట్లో కూర్చొని సిబిఐని ఎలిగేషన్ చేస్తున్నారు, సిబిఐ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు? మీరు అధికారిక హోదాలో కూర్చొని సిబిఐని తప్పుదో చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మౌత్ పీస్గా మీరు మాట్లాడుతున్నారు? ఈ రెండు అంశాలకి క్లారిటీ ఇవ్వాలి. శ్రీశైలం గారు ఎంత దుర్మార్గం అయిన విషయం అంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఒకటే, రెండు అధికారాన్ని భాగస్వామ్యం పంచుకునేటువంటి రెండు అంగాలే.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలిగేషన్ చేయటం ఎంతవరకు సమంజసం చెప్పండి. గత ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని రాష్ట్రంలోకి రావద్దు అనింది, ఇట్ ఈస్ ట్రూ అనింది. ఎందుకంది? సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఒక రాష్ట్రంలో సిబిఐ పనిచేయాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకొని ఆ రాష్ట్రంలోకి సిబిఐ రావాలి. ఇది చట్టం ఇచ్చినటువంటి అవకాశం. చట్టం ఇచ్చినటువంటి అవకాశాన్ని అప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ప్రభుత్వం వినియోగించుకొని సిబిఐ రావద్దు అంది. మీరు కూడా అలాగే అనండి, మిమ్మల్ని ఎవరొద్దంటారు? చట్టం మీకు అవకాశం ఇచ్చింది. చట్టం మీరు సిబిఐ రావద్దని చెప్పండి. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ అథారిటీ టు సే. ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రం కూడా చెప్తున్నా, అవకాశం ఇచ్చిన తర్వాత మీరు సిబిఐ మీద ఎలిగేషన్ చేయకూడదు. మీరే కదా సిబిఐని ఆహ్వానించారు. సిబిఐని ఆహ్వానించలేదు అనుకోండి, ఏ క్వశ్చన్ లేదు, సిబిఐ రాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్తే ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. దెర్ ఇస్ అన్ ఎక్సెంప్షన్. ఈ కేసు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి, హైకోర్టు చెప్పింది కాబట్టి వచ్చింది. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు. మా హైకోర్టు చెప్పినా కూడా మేము అనుమతించాము, సిబిఐని మేము ఎలిగేషన్ చేసామా అంటున్నారు. నువ్వెవరు భయ్యా? హైకోర్టు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. హైకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సిబిఐ రైట్ రాయల్గా రాష్ట్రంలోకి వస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు. ఆ మాట ఎట్లా వారికి? కాబట్టి సిబిఐ మీద నో, ఇట్స్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ 226 ప్రకారం ఎవరీ హైకోర్టు ఇస్ హావింగ్ ఎవరీ రైట్. ది స్టేట్ గవర్నమెంట్ కెనాట్ సే నో. మీరు అధికారిక పీఠం మీద కూర్చొని, శ్రీశైలం గారు చాలా చాలా దారుణం, ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వ అంగం మీద, ఇంకొక ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన సిబిఐ మీద ఎలిగేషన్ చేయడం తప్పు. సిబిఐ మీద ఎలిగేషన్ నీకు చే, నాకు శ్రవణ్ కుమార్ గా నాకుంది అవకాశం సిబిఐని నేను పాయింట్అవుట్ చేయగలనా? సిబిఐని నిందించే అవకాశం శ్రీశైలంగా మీకుంది, శ్రీశైలంగా మీకుంది, శ్రవణ్ కుమార్ గా నాకుంది. సిబిఐని, రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని తిట్టే అధికారం, వారిని తిట్టే అధికారం అంటే ఐ మీన్ ప్రశ్నించే అధికారం, ప్రశ్నించే అధికారం ప్రతిపక్ష నాయకులకు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే పోలీసు వ్యవస్థని మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ప్రశ్నించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీరు ప్రశ్నించాలి అంటే చట్టం ప్రకారం ప్రశ్నించాల్సిందే. మీరు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోవాలి అంటే హైకోర్టులకు వెళ్లాల్సిందే, సుప్రీంకోర్టులకు వెళ్లాల్సిందే, ట్రిబ్యునల్స్కి వెళ్లాల్సిందే తప్ప అధికారిక పీఠం మీద కూర్చొని మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా? అధికారిక పీఠం అంటే అధికారిక పీఠం మీద కూర్చొని వ్యవస్థల మొత్తాన్ని తిడతారు, రాజ్యాంగం మొత్తాన్ని తిడతారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్రంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేయటం అంటే ఏంటి శ్రీశైలం గారు? రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంగాన్ని గౌరవించటం. ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక అధికారిక పక్ష హోదాలో మీరు వ్యవస్థను ఎలా తిడతారండి? జడ్జి గారు మళ్ళీ వస్తారు. అధికారం లేదు అంటా నేను. జడ్జి గారు మళ్ళీ వస్తారు. పార్ట్ 2 ఆఫ్ ఎలిగేషన్. జడ్జి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. యుగంధర్ రెడ్డి గారు, అంటే శ్రవణ్ కుమార్ గారు చెప్పినటువంటి దానికి ఫాలో అప్గా, అంటే 2019 మార్చి 23 రోజు కొన్ని సోషల్ మీడియాలలో తప్పుడు కథనాలు ప్రచురితం అవుతున్నప్పుడు సునీతారెడ్డి గారు మరియు వాళ్ళ హస్బెండ్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంటికి విజయమ్మ, భారతి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అనుమతి లేకుండా ఎవరితోని మాట్లాడొద్దు అనేటటువంటిది ఆమె వార్నింగ్ ఇచ్చెళ్లారనేటటువంటిది వాళ్ళ వాంగ్మూలంలో చెప్పారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఓవరాల్ గా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కాకముందు సిబిఐ శ్రవణ్ కుమార్, వీళ్ళకి అమరావతి కేసులు విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ కావాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగి వీళ్ళు చెబుతున్న ఆరోపణలు, అక్రమాల మీద విచారించడానికి సిబిఐ కావాలి. బట్ వేరే సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో మాత్రం సిబిఐ వద్దు. ఇదే ఇక్కడే మనకు అర్థమైపోతుంది వీళ్ళ డబుల్ స్టాండర్డ్ ఏమిటో. ఇదే సిబిఐని మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ సిబిఐ విచారణలోనే ఉన్నాయి కదండి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి బయటకు వచ్చి ఇలాగే మాట్లాడారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, మంత్రులు కానీ ఎవరైనా ఇలా మాట్లాడారా? ఆ కేసులే మాట్లాడరు. అక్కడ సిబిఐ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిబిఐ ఓకే, అవినాష్ రెడ్డి గారి కేసులో సిబిఐ రాంగండి. ఇక్కడే మనకు అర్థమైపోతుంది వీళ్ళ డబుల్ స్టాండర్డ్ అంతా కూడా. ఈ కేసులో కీలక అంశం 40 కోట్ల రూపాయల సుపారీ.
ఆ 40 కోట్ల రూపాయల సుపారీ ఎవరు ఇస్తామన్నారు? ఎక్కడి నుంచి జనరేట్ అయింది? ఆల్రెడీ ఒక 10 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు, కొంత ఏదో బ్యాంకుల్లో వేసినట్టు, దాంట్లో 4 కోట్లు 3 కోట్లు అది కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఈ సుపారీకి సంబంధించి ఎవరు హామీ ఇచ్చారు, ఎవరి నుంచి ఎవరు హామీ ఇచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి దాంట్లో కొంత పర్సెంట్ మనీ అయినా పంప్ అయింది అనే ఇవన్నీ కూడా బహుశా వచ్చే సిబిఐ చార్జ్షీట్లు రాబోతున్నాయి అని అంటున్నారు. ఇవన్నీ అదే కీలకం కాబోతుంది. ఖచ్చితంగా దీని వెనక ఉన్నవాళ్ళు మామూలు సామాన్య వ్యక్తులు అయితే 10 కోట్లు 20 కోట్లు సుపారీలు ఇవ్వలేరు కదండి, ఏకంగా 40 కోట్ల సుపారీ దీంట్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమౌంట్, ఎవరు హామీ ఇచ్చారు, ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. ఖచ్చితంగా దీంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తం చూసి ఉలిక్కిపాటుకి గురైంది, అడుగడుగునా భయపడుతుంది. లేకపోతే ఈ కేసుతో సంబంధం లేదు రాజమండ్రి ఎంపీ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, ఇక్కడ రాజమండ్రిలో విశాఖపట్నంలో మాట్లాడటం ఏంటి, ఎక్కడో అనంతపురం వాళ్ళు మాట్లాడతారు. అసలు ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళకంటే సంబంధం లేని వాళ్ళు ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. మరో ఆశ్చర్యం ఏంటంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తారని బెదిరించడం అనేటటువంటిది దేనికి సంకేతం? కాదు కాదు, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపకపోతే రాజీనామా చేస్తాము, లేకపోతే అన్యాయం జరిగితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాజీనామా చేస్తాం. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదండి, అసలు అవినాష్ రెడ్డి పేరు ఎందుకు మీరు పదే పదే అంతగా ఉత్తరిస్తున్నారు, అంతగా కలవరపోతున్నారు. అవినాష్ రెడ్డి పేరు చెప్తే అవినాష్ని అరెస్ట్ చేస్తే మేమంతా రాజీనామా చేస్తాం. ఇప్పుడు అవినాష్కి సంబంధం ఉన్నా సిబిఐ తేల్చింది అనుకోండి, రేపు నిజంగా అరెస్ట్ అయితే రాజీనామా చేస్తారా? ఎస్ పటాభి గారు,